పాపం అంటే ఏంటో మీకు చెప్తా. పాపం అంటే ఏది చెయ్యాలని నీకు తెలుసో, ఏది చెయ్యాలని నీకు తెలుసో అది చెయ్యకపోతే పాపం. మీకు స్కూల్ భాషలో చెప్తా, హోంవర్క్ చేయమన్నారు చెయ్యకపోతే పాపం, పరీక్షల్లో కాపీ కొట్టద్దన్నారు కొడితే అతిక్రమం. అర్థమైంది కదండి? హోంవర్క్ చేయమన్నారు చెయ్యకపోతే పాపం, పరీక్షల్లో కాపీ కొట్టద్దన్నారు కొడితే అతిక్రమం. ఇది చెయ్యమన్నది చేయటం, అది చెయ్యొద్దన్నదని చేయటం. మీకు అర్థమైంది కదా? చెయ్యమన్నది బైబిల్ చదవమన్నాడు దేవుడు, చదువుతున్నారా? ప్రార్థన చేయమన్నాడు దేవుడు, చేస్తున్నారా? ఆయనతో సహవాసం కలిగి ఉండమన్నారు, ఉంటున్నామా? ఇవి మనకు తెలీదా? తెలుసు కదా. తెలిసిన వాటి గురించే మాట్లాడుతున్నాను. పాపం, దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను. ఏం పాపం చేశావు దావీదు? నా బుద్ధి గడ్డి తిని యుద్ధానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నా, అందుకే ఇదంతా వచ్చి పడింది. నేను యుద్ధానికి వెళ్తే కనుక ఈ యుద్ధంలో నేను ఇరుక్కునేవాడిని కాదు. బయట యుద్ధం చేస్తూ ఉంటే బాగుండేది, బయట యుద్ధం చేయకుండా ఇక్కడ కూర్చుంటే లోన యుద్ధం మొదలైంది నా జీవితంలో. ద వార్ విదిన్, నా జీవితంలో వార్ మొదలైంది. కాబట్టి ఇది పాపం, నేను చెయ్యాల్సింది చేయలేదు, పాపం చెయ్యకూడదు చేశాను, అతిక్రమం. ఇక మూడోది దోషం. దోషం అని దేన్ని అంటారు? అతిక్రమం అంటే చెప్పాను చెయ్యకూడదు చేయటం, పాపం అంటే చెప్పాను చెయ్యమన్నది చేయకపోవటం. దోషం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పుని తప్పు కాదులే, చేసిన తప్పుని తప్పు కాదులే అని ఇతరులకి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం, ఇది దోషం. నీకు తెలుసు నువ్వు తప్పు చేసావని, ఇదెందుకు దోషం, ఇదెందుకు పాపం, ఇది ఆడు చేయట్లేదా, ఇది వీళ్ళు చేయట్లేదా, ఇది ఆళ్ళు చేయట్లేదా, ఇది మనం ఉపయోగించేటువంటి పదం. చూద్దాం, పాశ్చాత్య దేశంలో మన భారతీయులు చేసే దోషం ఏంటో మీకు చెప్తాను. ఆడికెళ్ళి మందు కొట్టేస్తారు, ఎరా మందు ఎందుకు కొడతాం అంటే ఇక్కడ అందరు కొడుతున్నారుగా, ఇది దోషం అంటే, ఇది దోషం అంటే. గుర్తుపెట్టుకోండి, నైతికత అనేది దేశానికి మారదు, కల్చర్ మారుతుంది, కల్చర్ మారుతుంది, సంస్కృతి మారుతుంది, కానీ నైతికత మారదు. సంస్కృతి అంటే బట్టలు మార్చుకున్నావు, మాట భాష మార్చుకున్నావు, నమస్కారం చెప్పే పద్ధతి మార్చుకున్నావు, ఇది కల్చర్. నీకు దేవుడికి ఇదేమి అడ్డు రాదు, కానీ మోరల్ నైతికత నీకు దేవుడికి అడ్డు వస్తుంది. దానియేలు నీ పేరు మారుస్తా, మార్చండి. దానియేలు నువ్వు సబ్జెక్ట్ మార్చాలి, మార్చండి. దానియేలు నీ ఫుడ్ మారుస్తాం, దేవాలయం దగ్గర నుంచి ఫుడ్ తీసుకొస్తాం అంటే వద్దు సార్, ఏ దేవుడికి నాకు అడ్డు తెస్తుంది అది. దేవుడికి నీకు అడ్డు తెచ్చేది ఉంటాయి కొన్ని, అవి మోరల్. కాబట్టి ఆ మోరల్ని కూడా కల్చర్ భాషలోకి తీసుకొచ్చి మాట్లాడితే దాన్ని దోషం అంటారు. అమ్మాయిల్ని ప్రేమిస్తారు, అబ్బాయిల్ని ప్రేమిస్తారు. తర్వాత నేను ఎందుకు ప్రేమించాను తెలుసా? ఈమెను పెళ్లి చేసుకోవడానికి, ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి. దేవుడు వాక్యంలో ఆ పద్ధతి చెప్పాడా? దాన్ని కల్చర్ భాషలో, లేకపోతే నేను తర్వాత ఏదో మంచి పని చేస్తాను, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు నేను తిరగొచ్చు, ఇది దోషం.